హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్టోబర్ నెలలో ఇల్లు మాత్రానికి మంచి రోజులు మంచి సమయాల గురించి మీకు పూర్తిగా చెప్తాను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము మనకి అక్టోబర్ మూడవ తారీఖున ఆశ్వీజ మాసం అనేది స్టార్ట్ అవుతుంది ఈ రోజున ఆస్వీజ శుక్ల పాడ్యమే ఉంటుంది ఈ రోజున ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు మధ్యకాలంలో మరల ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో అదే ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి తర్వాత అక్టోబర్ నాలుగో తారీఖున ఆశ్వీజ మాసంలో వచ్చే శుక్ల విధియా ఉంటుంది ఈ రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యకాలంలో మరల ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ఇరవై నిమిషాల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి తర్వాత అక్టోబర్ ఐదో తారీఖు ఈ రోజున అసూజి మాసంలో వచ్చే శుక్ల తరిగా ఉంటుంది ఈ రోజున ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్యకాలంలో మరల ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్య కాలంలో అది ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి తర్వాత అక్టోబర్ ఏడవ తారీఖు ఆశ్వీజ మాసంలో వచ్చే శుక్ల చవితి ఉదయం ఐదు యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పంచమి తిది వస్తుంది ఈ రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యకాలంలో మరలా ఉదయం పద్దొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పది గంటల ఇరవై నిమిషాల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి తర్వాత అక్టోబర్ తొమ్మిదో తారీఖున మాసంలో వచ్చే శుక్ల షష్ఠి ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి సప్తమి తేదీ వస్తుంది ఈ రోజున ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల డెబ్ పదిహేను నిమిషాల మధ్యకాలంలో మరలా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యకాలంలో అద్దెలు మారటానికి మంచి సమయం అయితే ఉందండి తర్వాత అక్టోబర్ పన్నెండవ తారీఖున ఆశ్వీజ మాసంలో వచ్చే శుక్ల దశమి ఉంటుంది రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది అంటే తెల్లవారితే పదమూడవ తారీఖు అవుతుంది ఈ రోజున ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్యకాలంలో మరలా ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో అదే ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి తర్వాత అక్టోబర్ పదమూడవ తారీఖు ఆశ్వీజ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి ఉంటుంది రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో అది ఇల్లు మార్టానికి మంచి సమయం అయితే ఉందండి తర్వాత అక్టోబర్ పద్నాలుగో తారీఖు ఆశ్వీజ మాసంలో వచ్చే శుక్ల ద్వాదశి ఉంటుంది రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యకాలంలో మరల ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పది గంటల ఇరవై నిమిషాల మధ్యకాలంలో అదే ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి తర్వాత అక్టోబర్ పదిహేనవ తారీఖు ఆశ్వీజ మాసంలో వచ్చే శుక్ల త్రయోదశి ఉంటుంది రాత్రి పది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యకాలంలో మరల ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో అదే ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి తర్వాత అక్టోబర్ పదిహేడవ తారీఖు ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి ఈ రోజున ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు మధ్య మధ్యకాలంలో మరలా ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో అదే ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి తర్వాత అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు ఆశ్వీజ మాసంలో వచ్చే బహుళ పాడ్యమే ఉంటుంది ఆశ్వీజ మాసంలో వచ్చే బహుళ పాడ్యమే ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యకాలంలో మరల ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ఇరవై నిమిషాల మధ్యకాలంలో మరల సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో అదే ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి తర్వాత అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు అశ్వీజ మాసంలో వచ్చే బహుళ విధియా ఉంటుంది ఈ రోజున ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్యకాలంలో మరలా ఉదయం నల పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో అదే ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి తర్వాత అక్టోబర్ ఇరవయో తారీఖు ఆశ్వీజ మాసంలో వచ్చి బహుళ తదియా ఉంటుంది ఈ రోజున ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్యకాలంలో అదే ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి తర్వాత అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు ఆస్వీజు మాసంలో వచ్చి బహుళ చవితి ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పంచమి తిది వస్తుంది ఈ రోజున ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పది గంటల ఇరవై నిమిషాల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి తర్వాత అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు ఆశ్వీజ మాసంలో వచ్చే బహుళ పంచమి ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి షష్ఠి తేదీ వస్తుంది ఈ రోజున ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి తర్వాత అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు ఆస్వీజ మాసంలో వచ్చే బహుళ షష్ఠి ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి సప్తమి తేదీ వస్తుంది ఈ రోజున ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యకాలంలో మరల ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల పది నిమిషాల మధ్యకాలంలో అదే ఇల్లు మాటానికి మంచి సమయం అయితే ఉందండి తర్వాత అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు ఆశ్వీజ మాసంలో వచ్చే బహుళ నవమి ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి దశమి తేదీ వస్తుంది ఈ రోజున ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్యకాలంలో మరల ఉదయం పది గ పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో అదే ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి తర్వాత అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు ఆశ్వీజ మాసంలో వచ్చే బహుళ దశమి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఏకాదశి తిది వస్తుంది ఈ రోజున ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో అదే ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి తర్వాత అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఆశ్వజ మాసంలో వచ్చే బహుళ ఏకాదశి ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ద్వాదశ తితి వస్తుంది ఈ రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల మధ్యకాలంలో మరల ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి పది గంటల ఇరవై నిమిషాల మధ్యకాలంలో ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి తర్వాత అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఆస్వీజ మాసంలో వచ్చే బహుళ ద్వాదశి ఉంటుంది పగలు పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి త్రయోదశి స్థితి వస్తుంది ఈ రోజున ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో అదే ఇల్లు మార్టానికి మంచి సమయం అయితే ఉందండి తర్వాత అక్టోబర్ ముప్పైయో తారీఖు ఆశ్వీజ మాసంలో వచ్చే బహుళ త్రయోదశి ఉంటుంది మధ్యాహ్నం ఒంటి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి చతుర్థ స్థితి వస్తుంది ఈ రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యకాలంలో మరల ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్యకాలంలో అదేయులు మార్టానికి మంచి సమయం అయితే ఉందండి ఇవ్వండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్టోబర్ నెలలో ఇల్లు మారటానికి మంచి రోజులు మంచి సమయాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి